నమస్కారం విశ్వం వాయిస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అరాచక పాలనను తరిమి కొట్టేందుకు గాంధీ మళ్లీ పుట్టాలి. టీడీపీ సోళ్లూరుపేట ఇన్ఛార్జ్ నేరల సుబ్రహ్మణ్యం, రఘునాథ్ రెడ్డి. ఆడారులో మెడికోవర్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు. రోగులను పరీక్షించి మెరుగైన వైద్యం అందచేత. నంజారలో గరిక నీటితో స్వామివారికి అభిషేకం. స్వామివారి ఆశీస్సులతో భక్తులకు శుభాలు కలుగుతాయని అర్చకులు వెల్లడి. బద్వేలు అర్బన్ సీఐ కె రామచంద్ర కౌన్సిలింగ్ నిర్వహణ. గుట్కా విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. మోపిదేవిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ కుటుంబ సమేతంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న వైనం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కోమటిపల్లి కాలనీలో అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు బైండ్ల నాగేష్ అనే వ్యక్తికి చెందిన నివాస పోలి గుడిసెలో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంటి నుండి బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో 100,000 రూపాయల నగదుతో పాటు విలువైన పత్రాలు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి కట్టుకునే బట్టలతో సహా పూర్తిగా కాలిబూడిదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగడంతో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో మరియు కోమటిపల్లె మన అర్జనవాడ ఎస్సీ కాలనీల మరి బైండ్ల అర్జున్ అనే వ్యక్తిది పూరి గుడిసే మొత్తం దగ్ధమైపోయింది. కట్టుబట్టలతో బయటపడరు, ప్రాణాలతో బయటపడరు. మరి గుడిసెలో ఉన్న సామాన్లు మరి వాళ్ళు ఇల్లు కట్టుకుందామని చెప్పేసి డబ్బులు 100,000 రూపాయల దాకా తీసుకొచ్చుకురు. మరి ఆ డబ్బులు కూడా కాలిపోయినాయి. మరి అట్లాగే బంగారం పోయింది, వెండి పోయింది. మరియు లోపల ఉన్న ఫ్రిడ్జ్ కానీ ఫ్యాన్లు కానీ సర్టిఫికెట్స్, పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు, పట్టా సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఖాళీ బూడిదైపోయినాయి. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇమీడియట్లీగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరియు అట్లాగే ప్రభుత్వం వాళ్ళను ఆదుకొని మరి ఆర్థికంగా కూడా ఆదుకొని సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఐటీఐ చేసారు, డిగ్రీలు చేశారు, వాళ్ళకు కూడా తక్షణమే వాళ్ళ సర్టిఫికెట్లు మరియు మళ్ళీ ఇప్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మేము కూడా మాకు తోచిన సాయం మేము కూడా చేస్తామని చెప్పేసి నేను తెలుపుతున్నాను. కర్నూలు జిల్లా నంజాల స్థానిక పట్టణంలోని అమ్మవారి శాలలోని నగరేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసం సందర్భంగా వాసవి మహిళా మండలి గరిక నీటితో స్వామివారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు వందలాది మంది పాల్గొని పూజలు ఘనంగా నిర్వహించారు. గుడి ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో సంతాన ప్రాప్తి, దోషాలు మరియు భక్తులకు శుభవార్తలు వింటారని ఆయన తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రియంబేష్ణివర్ధనం నివారకం ధనం క్షీయమాత.
ृतम मातजूतोलो अभिरक्षतित्मना प्रजापुकोशपुरधारिरादि అనంతపురం జిల్లాలో నాలుగో రోజు రిలే నిరాహార దీక్షలో అనంతపురం జిల్లా ఏపీపీఈటి అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ అధ్యక్షులు మురార్జీ యాదవ్, కార్యదర్శి కుమార్ రాజా, మహిళా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమేష్ బాబు, సిరాజుద్దీన్, శివ, శరణప్ప, ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడు, పిఆర్సి గోవింద, హెచ్ఆర్ఎ గోవింద, సిపిఎస్ గోవింద గోవింద అనుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులు భరించలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని, మహిళా లోకాన్ని కలిచివేసిందని, టీడీపీ కిరాతకుడు ఘాతకానికి నిరసనగా నేడు నంద్యాల శాసనసభ్యులు శిల్ప రామచంద్ర కిషోర్రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో మహిళలు శాంతి ర్యాలీలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, మహిళా భద్రత కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రత్యేక చట్టాలను, పాలసీలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మహిళలకు అండగా ఉంటూ భరోసా కల్పించడం జరుగుతుందని, టీడీపీ నాయకుడి కిరాతకాన్ని రాష్ట్ర మహిళలందరూ ఖండిస్తున్నామని, టీడీపీ మహిళ అనిత గతంలో మహిళలపై ఎవరైనా వేధింపులు గురిచేస్తే నాలుకలకు వస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు టీడీపీ నాయకుల నాలుకలను ఎవరికి వస్తారని, ఇంతటి ఘాతకానికి పాల్పడిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ఉరితీయాలని, మరోసారి ఎవరైనా మహిళలను వేధించాలనే ఆలోచన వస్తే వారికి దిశ చట్టం ప్రకారం కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళలందరూ తలదించుకున్న పరిస్థితిని టీడీపీ నాయకులు కల్పించారు. ఒక మహిళ మైనర్పై ఒక టీడీపీ నాయకుడు అఘాయిత్యం చేయడం అనేది, ఆ పార్టీ అనేది ఏ విధంగా స్పందించాలి అనేది వాళ్ళకి వదిలేస్తున్నాము. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల అభ్యున్నతికి ఎంతో పాటుపడుతూ ప్రతి ఒక్క స్థానంలో మహిళలకు 50% సీట్లను కేటాయిస్తూ ప్రజలను, మహిళలను ముందుకు నడిపిస్తూ తను వెనుక ఉండి మహిళలను ముందుకు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఈ టీడీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించడం, మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉండే చిత్రంలో ఏ విధంగా స్పందించాలి అనేది ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నాము. మహిళలను ఏ విధంగా అయితే ఎవరైతే ముందుకు పోగుతారో, ఎవరైతే ముందు మహిళను గౌరవిస్తారో ఆ ప్రభుత్వంలోనే మహిళలు ముందుకు చేయబట్టి నడిపిస్తారు. మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. మహిళ అనేది మామూలు విషయం కాదు, ఒక మహిళ కుటుంబాన్ని నడిపిస్తుంది, ఒక మహిళ దేశాన్ని నడిపిస్తుంది. అలాంటి మహిళలకు ఇచ్చే గౌరవాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా మహిళను గౌరవిస్తూ వారిని ముందుకు నడిపిస్తూ ఉంటే ఈ టీడీపీ నాయకులను విజయం చేయను. ఈ విధంగా మహిళ ఒక మైనర్ బాలికపై ఈ విధంగా ప్రవర్తించడం, తనను వేధించి చేయడం ఆమె చావుకు కారణం అయినటువంటి ఈ విజయ్ జైన్ ఏ విధంగా సమాధానం చెప్తాడు, ఆ కుటుంబానికి ఏ విధంగా ఇస్తాడు, ఆ కుటుంబంలో ఆ బాలికను తిరిగి తేగలడా, ఒక బాలికను ఈ విధంగా చేయడం అనేది తన కుటుంబాన్ని ఎంత బాధిస్తున్నదని ఒక్కసారి ఆలోచించలేరా.
ఈ విధంగా చేయడం వల్ల టీడీపీ నాయకురాలు వనిత గారు అనిత గారు ఎన్నోసార్లు నాలుకలు కట్ చేస్తాను వైసీపీ నాయకులని మాట్లాడారు ఈ విధంగా ఏమని స్పందిస్తారు ఈ చర్యపై మీరే తీర్మానం చేసుకోవాల్సిందో తెలియజేస్తున్నాం ఈ చనిపోయినటువంటి ఈ బాలికకు మేము మా నందల ప్రజల తరపున మా శిల్పమోహన్ రెడ్డి గారి తనయుడు శిల్ప రవీంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు అమ్మాయి కోసం క్యాండిల్ ర్యాలీ చేస్తా ఉన్నాం ఆమె ఏ విధ ఏ లోకంలో ఉన్నా ఇలాంటి ఘటన ఇంకోసారి జరగకుండా అమ్మాయికి శాంతి కలగాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం రంగంపేట జి దొంతమూరు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ గౌరవ సభ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమేలు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం పార్టీ నాయకులు బలోపేతాన్ని కృషి చేయాలని వైకాపా పార్టీ ఎన్ని అక్రమ కేసులు బనాయించినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు రంగంపేట మండలంలో అధికార పార్టీ పలు అక్రమాలకు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన గౌరవ సభలు ఏర్పాటు చేసి గౌరవ సభ అంటే ప్రజా సమస్యల చర్చా వేదికగా ఈ గౌరవ సభను మార్చడం జరిగింది ప్రజా సమస్యలను చర్చించడం ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు కనుక్కోవడం అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ సమీకరించి ఇవాళ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి పరిపాలన అసమర్థ పరిపాలన అరాచక పరిపాలన పైన పోరాటం చేయడం ఏ విధంగా అనే దానికోసం చర్చించడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రంగంపేట మండలం రంగంపేట దొంతమూరు గ్రామాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశాల్లో కార్యకర్తలతో సమావేశమై పోరాటం ఏ విధంగా చేయాలనేది చర్చించడంతో పాటు ప్రజా సమస్యలను చర్చించి ఇవాళ ఉద్యోగులు అసంతృప్తి ఉన్నారు రైతాంగం అసంతృప్తి ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలు అసంతృప్తి ఉన్నారు దళితులు అసంతృప్తి ఉన్నారు మహిళలు అసంతృప్తి ఉన్నారు అన్ని వర్గాల వారికి ఈ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది ప్రధానంగా రైతుల విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ ఎరువులు దొరకని పరిస్థితి వచ్చింది ఇవాళ గోదావరి నీరు సంపూర్ణంగా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం మరి మరోపక్క ధాన్యం కొనుగోలు చేసి 21 రోజుల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పి ఇవాళ వరకు డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వం మరలా తిరిగి ధాన్యాన్ని రైతులకు ఇచ్చేయండి అని చెప్పే పరిస్థితి దుర్మార్గమైన పరిస్థితి ఇవన్నిటిపైన పోరాటం చేయాలని ఇవాళ ఈ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ సమావేశాల్లో ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త చురుగ్గా పనిచేసి ఇక్కడ సమస్యలపైన పోరాటం చేయాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కలియుగ సీతగా పేరుగాంచిన సినీ నటి అంజలి దేవర్ధంతిని పెద్దాపురం పట్టణంలో గోళ్ల బాప్చి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పెద్దాపురం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న అంజలిదే విగ్రహానికి ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలు దర్బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ నివాళులు అర్పిస్తూ అన్ని దేవుల గారికి దళబాబు గారు చేతుల మీదుగా పూలమాలతో అడుగు చేస్తున్నా కోరుతున్నాం కొనసాగించాం అయితే ఇప్పుడు మన గోళ బాబు గారు గోళ విజయలక్ష్మి గారు నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే పాత ఫౌండేషన్ దాన్ని కమిటీ సభ్యులందరినీ కూడా రద్దు చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ప్రణాళిక సిద్ధమవుతుంది మళ్ళీ పెట్టబోయేటువంటి అంజలి ఫౌండేషన్కి గౌరవ సలహాదారుగా గౌరవ దొరబాబు గారిని మేమందరం కలిపి నియమించుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఫౌండేషన్ కమిటీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులుగా నెక్కండి సాయి ప్రసాద్ గారిని కూడా మనం ఇందులో చేర్చుకోవడం జరుగుతుంది మా కమిటీ అందరూ కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇప్పటిదాకా ఫౌండేషన్ ముందుకి తీసుకెళ్ళకపోయాం ఇక్కడి నుంచైనా కూడా దొరబాబు గారు మా నెక్కండి సాయి గారు అనగా సుబ్రహ్మణ్యేశ్వర గారు అలాగే వీరి వెనకాల ఉన్నటువంటి గౌరవ సభ్యులు అంజలిదేవి గారి అభిమానులు అందరూ కూడా కలిసి ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకుంటారని కోరుతున్నాం అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ సభ్యులు కౌన్సిలర్లందరికీ పేరు పేరున అలాగే విలేకరులకు పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అంజలిదేవి గారి అభిమానులకు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం
అలాగే శ్రీనివాస యాదవ్ గారు కూడా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అలాగే నరేష్ గారికి అలాగే నమస్కారం ముందుగా ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంజలి దేవి ఫౌండేషన్ సభ్యులందరికీ మరి ముఖ్యంగా బాబీకి ప్రొఫెసర్ విజయలక్ష్మి గారికి అలాగే సత్యబాబుకి ముందుగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారని అలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని రాయచోటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నాలుగు జాతీయ రహదారి కేంద్రంగా ఉన్న ప్రాంతం కాబట్టి సెలెక్ట్ కమిటీ వారు రాయచోటిని అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగిందని దీంట్లో ఏ రాజకీయ ప్రలోభాలు లేవని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు కావాలని ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని కానీ ఒకవేళ సెలెక్ట్ కమిటీ రాజంపేటలో జిల్లాగా ప్రకటించినా మేము మనస్ఫూర్తిగా స్వాగతించేవారమని ఆయన తెలిపారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయడానికి తనకు మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ఎంపీ మిథున్ రెడ్డిలకు శ్రీకాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లెకు ఇక్కడ నుంచి కనెక్టివిటీ నేషనల్ హైవే కూడా ఉంది. ఒక గంటలో మదనపల్లె చేరేదానికి నేషనల్ హైవే ఫెసిలిటీ ఉంది. ఇలాగ అన్ని ప్రాంతాలకు పీలేరుకు అయితే 40-45 నిమిషాల్లో పోయేటువంటి నేషనల్ హైవే. అన్ని ప్రాంతాలను చూసుకుని ప్రాంతాలకు అన్నిటికీ సౌలభ్యాలు అన్ని సౌకర్యాలన్నీ చూసిన తర్వాతనే డిసైడ్ చేసిన దాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఆ పరిస్థితులు కానీ ఈరోజు మేము ఇవ్వం మీ డేటా. మీరే పబ్లిక్ అండ్ హెల్త్ తో గానీ ఏ డిపార్ట్మెంట్ కైనా వెళ్లి రాయచూట్లో ప్రస్తుతం నీటి లభ్యత ఎంత, భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న పనుల కారణంగా ఎంత నీరు వస్తుంది, ఏ రకంగా భవిష్యత్తులో 3-4 లక్షల జనాభా చేరినా కూడా ఏ రకంగా నీరు సరిపోతుంది అన్నది డిపార్ట్మెంట్ గా మీరు తీసుకుని డేటా తర్వాత మాట్లాడడం, రాయచూట్లు ఏమున్నాయని ఇస్తారు అన్నటువంటి మాటలు మాట్లాడడం ప్రాంతవాసులుగా మాకు బాధాకరం. దైవించాల హేళన చేయకండి. రాయచూటి కూడా 1911లో ఇది కూడా సబ్ డివిజన్ కార్యాలయం. ఇక్కడ పులివెందుల కదిరి ప్రాంతాలు ఈ డివిజన్ లోనే ఉన్నటువంటి పరిస్థితులు. మా దురదృష్టకరమో మాకు సరైన రిప్రజెంటేషన్ లేక సబ్ డివిజన్ ఆఫీస్ కోల్పోవడం జరిగింది. తిరిగి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాకు వచ్చినప్పుడు ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడతారు? భారత కార్మిక కేంద్ర సంఘం టీయూసీఐ అనుబంధ సంఘమైన ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని సంఘం గౌరవ అధ్యక్షులు ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా చదువుల దేవయ్య, ఉపాధ్యక్షుడిగా నామాల సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల భూమయ్య, సహాయ కార్యదర్శిగా తోట విజయ్, కోశాధికారిగా విలాసాగర్, తిరుపతి కమిటీ సభ్యులుగా గాండ్ల శంకర్, బిల్లా లచ్చన్న, ఆకుల భీమన్న శంకర్, సారంపల్లి అంకుల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం దేవరాజ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మికులకు పిలుపునిచ్చారు. నిర్మాణ రంగ కార్మిక వర్గం ఇన్సూరెన్స్ కార్డు తప్పక తీసుకోవాలని, సంఘంలో సభ్యత్వం అందరూ తీసుకోవాలని కార్మికులను ఉద్దేశించి చెప్పారు. కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు బద్వేలుపట్నంలోని అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నిషేధిత గుట్కా కేసులో పట్టుబడ్డ వారికి బద్వేలు అర్బన్ సీఐ కె రామచంద్ర కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరోసారి గుట్కా విక్రయిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ సీఐ రామచంద్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎరమో
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.